సర్వశక్తుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ప్రభు సన్నిధిలో మనందరం బాగుండాలని మనస్సారా కోరుతున్నాము. యూదయకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము నిర్గమకాండము 23:20 మనం చూసినట్లయితే, ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. హల్లెలూయా. ఈరోజున మనం తింటున్న ఆహారము తాగుతున్న నీళ్లు దీవించబడాలంటే ఖచ్చితంగా ప్రభు హస్తం ఉండాలి, ప్రభు కనికరము కృప మన మీద ఉండాలి. మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా, ఎంత హైజీనిక్గా ఎంత కాస్ట్లీ ఫుడ్ మనం తింటున్నా, అది మన శరీరంలో అరగకపోతే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, నీ ఆహారమును నీ పానీయమును నేను దీవిస్తానని. నిజంగా సకల సమృద్ధిని ప్రభు మనకు అనుగ్రహించేవాడు. ఈరోజున మనం సమృద్ధిని అనుభవించాలంటే మన కుటుంబంలో మన ఇంట్లో ఎల్ల వేళలా మరి చక్కని ఆహార పదార్థాలు మనం కలిగి ఉండాలన్నా ప్రభు యొక్క కృప ఎంతో అవసరం. ప్రే దేవుని బిడ్లారా, అందుకే దైవలేఖనంలో మనం చూస్తున్నాం ద్వితీయోపదేశకాండము 28:6 నుండి మనం చూడగలిగితే అద్భుతమైన మాటలను మనం ఇక్కడ చూడగలం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవాని ఎదుట హతమగునట్లు చేయును. హల్లెలూయా. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నీ ఆహారము దీవించబడుతుంది, నువ్వు త్రాగే పానీయము కూడా దీవించబడుతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు ప్రభులో ఉన్నప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు యొక్క కనికరము నీ మీద ఉన్నప్పుడు, నీవు ఏది కలిగి ఉన్నా వాటి మీద దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన ఉంటుందన్న విషయము మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు ఎంత కష్టపడి ఎంతగా నువ్వు సంపాదిస్తున్నా, నీ యొక్క సంపాదన చిల్లు సంచిలో వేసినట్లుగా అయిపోతుందా? దేవుని ఆశీర్వాదం నువ్వు చూడలేకపోతున్నావా? చాలీ చాలని పరిస్థితి నీ కుటుంబానికి ఆవరిస్తుందేమో. మరి ఎంతగా సంపాదిస్తున్నావు, రెండు చేతి నిండా మరి నువ్వు సంపాదిస్తున్నా, నెల ఆఖరుకు వచ్చేసరికి మరల అప్పుల వెంట నువ్వు పరిగెడుతున్నావా? కుటుంబాలలో సఖ్యత లేక, సమాధానము లేక, పిల్లలకు మరి అవసరాలు తీర్చలేక ఇబ్బంది పడిపోతున్నావా? అయితే దేవుని ఆశీర్వాదం నీకుండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని, నీ పానీయమును నీ ఆహారమును దీవిస్తానని సెలవిస్తున్న దేవుని మాటలను ఆలకించావా? ఎప్పుడైనా ఎలాగ ప్రభు మనము మన యొక్క సమస్తమును ఆశీర్వదించే దేవుడు. ఈరోజున తింటున్న ఆహారమైన మన శరీరంలో అరగాలంటే దేవుని కృప ఉండాలి. హల్లెలూయా. రాజమండ్రిలో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఎంతో కోట్లకు పడగలెత్తాడు, ఎన్నో కోట్లు గడించాడు, కానీ తన జీవితంలో చక్కని ఆహారం తినలేని పరిస్థితి. తన జీవితంలో ఎన్నో కోట్లు గడించాడు, అయితే తన జీవితంలో ఒక్క పూటైనా సరిగా ఆహారం తీసుకోలేని పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఏంటి నాకున్న జబ్బు ఏంటి, నా పరిస్థితి ఏంటి డాక్టర్ గారు చెప్పండి అంటే, డాక్టర్ గారు అన్నారంట, మరి అయ్యా నీకు వేలల్లో ఒకరికి వచ్చే ఆ రోగం నీకు వచ్చింది కాబట్టి నువ్వు ఆహారం తినకూడదు. అంటే మరి ఏం తినాలండి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలాగ జీవించాలి అంటే, డాక్టర్ చెప్పిన విషయం మీతో చెప్తున్నాను. డాక్టర్ అన్నారట, మరి గోదావరిలో మట్టి ఉంటుంది చక్కగా, అది అన్ని ప్లేసుల్లో ఉండదట, ఏదో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆ ఒండ్రు మట్టి దొరుకుతుంది, ఆ మట్టి తీసుకొని వచ్చి తినాలి అని చెప్పినప్పుడు ఏం జీవితం అండి అది? నిజంగా ఎంత బాధపడి ఉంటాడు, ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు కూడబెట్టినా తన జీవితంలో ఆహారం మీద దీవెన లేదు. తినాలన్నా తినలేని పరిస్థితి, త్రాగాలన్నా త్రాగలేని పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను మీతో గుర్తు చేశానో తెలుసా? ఈ రోజున మనం తినే ఆహారం మీద కూడా దేవుని దీవెన ఉంటే, దేవుని హస్తం ఉంటే చక్కగా మనం భుజించగలం, ఆరోగ్యాన్ని పొందుకోగలం, బలమును శక్తిని మనం అనుభవించగలము. దేవుని ఆశీర్వాదం దేవుని దీవెన లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజున నువ్వు సంపాదిస్తున్న సంపాదన కావచ్చు, నువ్వు భుజిస్తున్న ఆహారం కావచ్చు, నువ్వు త్రాగుతున్న పానీయము కావచ్చు, అది దేవుని వలన దీవించబడినదిగా ఉండాలి. చాలామంది అన్యాయంగా సంపాదిస్తూ అన్యాయమైన సంపాదనల ద్వారా ఏవేవో కూడబెట్టుకుంటారు, త్రాగుతారు, తింటారు, వాటి ద్వారా వారికి నెమ్మది ఉండదు, వాటి ద్వారా వారి జీవితంలో సమాధానం ఉండదు, అంతకు పైగా ప్రాముఖ్యంగా దేవుని ఆశీర్వాదము ఉండనే ఉండదు. వారి కుటుంబాల్లో గందరగోళము, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలాగా మరి ఉంటూ ఉంటుంది వారి జీవితాలలో. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, నేను నీ ఆహారమును నీ పానీయమును దీవిస్తాను. ఈరోజు నన్ను తింటున్నావంటే నిజంగా దేవుని ఆహారాన్ని ఆశీర్వదించాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నీ యొక్క పిండి పిసుకుని తొట్టిని ప్రభు ఆశీర్వదించాడు. ఈ సమయాన మీకు ఒక చక్కని మాటను చూపించాలని ఇష్టపడుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:8 ఒక్కసారి మనం చూడగలిగితే, మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై
ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆమెన్. హల్లెలూయా. ఈ మాటను మరొక్కసారి మీరు చదవండి. ఈ మాట ద్వారా మీరు దీవించబడాలి. మరొక్కసారి మనం చదువుదాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. అన్నిటి యందు, అన్నిటి యందు అంటే మనం ఏదైతే కలిగి ఉన్నామో వాటన్నిటి మీద దేవుని ఆశీర్వాదము, సర్వ సమృద్ధి గలవారమై ఉండాలని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారట. దేవుడు లేకుండా మనం ఈ రోజున ఏది పొందుకోలేం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మీకు గుర్తు చేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాం. ప్రతి దినం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని దయ, దేవుని కృప, దేవుని హస్తం మనకు తోడుగుంటే మన కుటుంబాలు, మన జీవితాలు ఎంత సమృద్ధి ఆశీర్వాదంలో ఉంటాయో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ వాక్యము ద్వారా మరల మనం బలం తెచ్చుకోవాలని, ఈ వాక్యము ద్వారా మనం ఆనందించాలని మనసారా కోరుతున్నాను. ఈ రోజున ఉత్తమమైనది, సమస్త ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని కృప మన మీద ఉండాలి. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత మన మీద విస్తరింప చేయబడాలి. హల్లెలూయా. నిజంగా దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుని ప్రేమను మనం చూడాలి, దేవుని ప్రేమను మనం పొందుకోవాలి. మనం ప్రేమను పొందుకోవాలంటే మనం తిరిగి ప్రభువుని ప్రేమించాలి. దేవుని ఇష్టపడకుండా, దేవుని మనం కలిగి లేకుండా, దేవునికి అవిధేయులుగా మనం ఉంటూ సకల సమృద్ధి, ఉత్తమమైన కార్యాలు, మనం ఆహారమును పానమును దీవించబడాలంటే మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో పొందుకోలేమేమో, దీవించబడలేమేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ ఆహారమును నీ పానమును దీవిస్తానని, నువ్వేదైతే తింటున్నావో ఆ తినే ఆహారము ద్వారా నీకు ఆరోగ్యము, ఆ తినే ఆహారం ద్వారా నీకు సంతోషమును ప్రభు అనుగ్రహించగలడు. ఈ రోజున చాలామంది తినే వాటిని తినకుండా, త్రాగే వాటిని త్రాగకుండా, మరి నానా విధములైన చెత్తని తింటూ, నానా విధములైన జంక్ ఫుడ్స్ తింటూ, అదేవిధంగా తాగరానివి తాగుతూ, దేవునికి అవిధమైన కార్యాలు చేస్తూ, మరి దేవుడు అన్నాడు మద్యపానము త్రాగొద్దు, మీరు మత్తులై ఉండకండి. ఈరోజున ప్రభు వేటినైతే తినకూడదు, వేటినైతే తాగకూడదని చెప్తున్నాడు ప్రభు. ఎందుకండి, సమాజంలో కూడా కొన్ని కొన్ని ఆహార పదార్థాల మీద, కొన్ని కొన్ని పానీయాల మీద ఇవి త్రాగకూడదు, ఇవి తినకూడదు అని చెప్తారు. అయినా వాటిని తినాలని, వాటిని త్రాగాలని ప్రజలు పరుగులు తీస్తూ ఉన్నారు. ఎంత అవిధమైన కార్యాలు చూడండి. ఈరోజు నువ్వు తినవలసిన వాటిని తినకుండా, త్రాగవలసిన వాటిని త్రాగకుండా నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ తినే ఆహారం మీద దీవెన ఉండదు. తిన్న తర్వాత, త్రాగిన తర్వాత నీకు ఆరోగ్యం ఉండదు. ఎంతో ఇబ్బంది, అవస్థల పాలైపోతున్నావు. అయితే దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదము నువ్వు తినే ఆహారం ద్వారా నీకు దీవెన. హల్లెలూయా. నువ్వు త్రాగుతున్న పానీయం మీద, నువ్వేదైతే త్రాగుతున్నావో అది దేవుని చిత్తమై ఉండాలి, దేవుని కృప ఉండాలి వాటి మీద. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని సకల సమృద్ధితో, ఆశీర్వాదాలతో ప్రభు నింపాలని, మీ పిండి పిసుకు, మీ తొట్టి దీవించబడాలని, మరి మీ లోపలికి వచ్చినప్పుడు, మీరు వెలుపలికి వెళ్ళినప్పుడు మీరు దీవించబడాలన్న వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేర్చబడాలని మనసారా కోరుతున్నాను. దేవునికి విధేయులుగా ఉందాం. యేసయ్య చెప్పిన మాటలను విందాం. దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రులమవుదాం. దేవుడి మాటల ద్వారా మనల్ని ఈ రోజున దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మంచి మాటలు అయ్యా మా వినికిడిలో మీరు వినిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మీ ఆహారమును నీ పానీయమును నేను దీవిస్తానని సెలవిచ్చావు ప్రభా. ఈ రోజున నైనా మంచి వాటిని మేము భుజించి ప్రభా, వాటి ద్వారాని దీవెన పొందుకునేటకు కృప చూపించండి. ఆరోగ్యమునివ్వండి అయ్యా, ఆయుష్నివ్వండి, నీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో అయ్యా, వారు తీసుకుంటున్న ఆహార పదార్థాల ద్వారా కావచ్చు, తాగుతున్న పానీయాల ద్వారా కావచ్చు, లేదా అవిధేయ కార్యాల ద్వారా కావచ్చు, పాపము ద్వారా కావచ్చు, అనేక మంది ప్రభ ఏ రకంగా ప్రభ అవస్థలు పడుతున్నారో, ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ మీరు క్షమించండి, దీవించండి. మీ ఆరోగ్యమునివ్వమని వేడుకుంటున్నాను అయ్యా. వారు తింటున్న ప్రతి ఆహార పదార్థాన్ని మీరు దీవించండి, పరిశుద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 వరకు, 8 నుంచి 10 వరకు, 10 నుంచి 12 వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్తంపులో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు,
వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను, కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం, రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలరండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.